హాయ్ రాజ్ గారు. హలో అండి. సో రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో లక్ష్మి గారు మెయిల్ చేశారు రాజ్ గారు హైదరాబాద్ నుంచి. ఓకే, వంకా ఇంకా వెల్లుల్లి కాంబినేషన్ లో ఇగురు చేసి చూపించమని అడుగుతున్నారు. మంచి టేస్టీ డిష్ అండి కదా. ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అంటేనే నాకు ఎందుకో చాలా ఇష్టము. సో అదేనో వంకాయతో, వంకాయ చాలా సూపర్ గా వస్తుంది, చాలా ఈజీ చేసుకోవడం. సో ఇది రోటీస్ కానీ లేదా సైడ్ డిష్ కానీ రైస్ తో అయినా కానీ హ్యాపీగా తీసేసుకోవచ్చు. సో కొంచెం డ్రైగా వస్తుంది కాబట్టి మనము అలాగా దేంట్లోకైనా బానే వస్తుందండి. ఓకే ఓకే, మరి వంకాయ వెల్లుల్లి ఎగురుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వంకాయ వెల్లుల్లి ఎగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/4 కిలో, వెల్లుల్లి రెబ్బలు 10, పచ్చిమిరపకాయలు 5, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే, సో వంకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసి మనం పెట్టేసుకోవాలి. సో ఉప్పు నీటిలో వేసి పెట్టేశాను నేను. సో వెల్లుల్లి ఇది ఇగురు అనుకున్నాం కదండి. సో ఇక్కడ ఏంటంటే వెల్లుల్లి అలాగే పచ్చిమిరపకాయలు ఈ రెండు కలిపేసి పేస్ట్ కొట్టేసుకోవాలి. మిక్సీ జార్లో వెల్లుల్లి రెబ్బలు, మన కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, సో ఈ రెండు కలిపేసి కొంచెం కచ్చా పచ్చగా ఉంటుంది, బాగుంటుంది. ఓకే, సో ఇలా రెడీ చేసుకోవాలి. సో దీన్ని పక్కన పెట్టేసుకున్నాను. సో మరి పేస్ట్ లో కాకుండా కాస్త కచ్చా పచ్చగా చేసుకుంటే అక్కడక్కడ తగులుతూ కూడా మనకి బాగుంటుంది. సో ఆ ఘాటు అనేది కొంచెం బాగా తెలుస్తుంది. సో ఇప్పుడు దీంట్లో నూనె. ఓకే, సో ముందుగా ఎండమిరపకాయలు అలాగే పోపు దినుసులు అండి. సో జస్ట్ మనకి ఒకటి పేస్ట్ రెడీ చేసుకుంటే ఇంకా అంతే, ఎక్కువ ఇదేం అక్కర్లేదు. ఎక్కువ లెంతీ ప్రాసెస్ అనేది కూడా మనకి ఏమి ఉండదు. సో చాలా ఈజీగానే చేసుకోవచ్చు. సో ఫాస్ట్ గా అయిపోతుంది. ఒకటి ఏంటంటే మనం వంకాయలు తీసుకునే కొంచెం లేతగా తీసుకుంటే మనకు డిష్ అనేది చాలా మంచి టేస్టీగా వస్తుంది, ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. ఓకే, సో పోపు వేగుతుంది కదా, సో దీంట్లో కొద్దిగా కరివేపాకు, ఓకే, అలాగే కొద్దిగా ఇంగువ అండి. సో ఇంగువ అనేది వాళ్ళ వాళ్ళ చాయిస్ అండి. సో ఆ ఫ్లేవర్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే మనం ఇంగువ లేకుండా కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీంట్లో, సో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు. ఓకే, సో దీంట్లోనే సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు అండి. ఓకే, సో వెల్లుల్లి కారం మనము ఫైనల్ గా యాడ్ చేసుకోవటం. కొంచెం ఈ వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత. ఓకే, సో ముందే వేసినా ఎక్కువ వేగిపోయి మళ్ళీ అది మాడిపోయినట్టు, మాడిపోయే ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఈ ముక్కలు కొంచెం వేగిన తర్వాత మనం అప్పుడు యాడ్ చేసుకుందాం. సో కొంచెం మగ్గాలి మనకు. చూద్దాం మహారాజ్ గారు. ఓకేనండి. ఓకే ఓకేనా? ఓకేనండి. సో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం. ఎస్, బా వెల్లుల్లి అలా దంచింది, అలా అందులో వేస్తుంటేనే నాకు నోరు ఊరుతుంది. స్మెల్ కూడా చాలా బాగా, చాలా బాగా వస్తుంది. అండ్ ఆ వెల్లుల్లి ఘాటు కూడా ఇట్లాంటి ఇగుర్లకు కానీ దేనికైనా చాలా బాగా సెట్ అవుతుంది. ఎస్ అండి. సో జనరల్ గా ఈ పచ్చిమిర్చి అల్లం ఘాటు కలిపి చేస్తూ ఉంటారు. ఎస్ అండి. కానీ ఇక్కడ ఇట్లా వెల్లుల్లి కూడా బాగుంది కదా కాంబినేషన్. ఇదేంటి, దీంతో పాటు కొంచెం జీలకర్ర పొడి కూడా. సో మనకి కారం అంతా కూడా ఇంకా పచ్చిమిర్చి, పచ్చిమిర్చి అండి. సో ఘాటు కొంచెం బాగా తెలియాలనుకుంటే కొంచెం ఇలా ఎండింగ్ లో, ఎండింగ్ లో వేసుకుంటేనే మనకి ఆ టేస్ట్ స్మెల్ కొంచెం తెలుస్తూ ఉంటుంది. ముందు వేసేసుకున్నామంటే నూనెలో బాగా వేగిపోయి ఆ టేస్ట్ కూడా మనకు మారిపోతుంది. అండ్ పోపుకి ఎక్కువ నూనె వేసుకుంటే మాడిపోవచ్చు కూడా, కాబట్టి ఫైనల్ గా యాడ్ చేసుకుంటే మనకి ఆ ఫ్రెష్ టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఓకేనా రాజు గారు? ఓకేనండి. బా ఆహా వెల్లుల్లి
సో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను వెల్లుల్లి పాయల్ లాగా వేస్తే తీసేస్తూ ఉంటారు కదా జనరల్ గా చాలా మంది కూరల్లో అవునండి ఇట్లా పేస్ట్ చేసుకుంటే చక్కగా టేస్ట్ చాలా బాగుంటుంది వెల్లుల్లి కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తినొచ్చు yes మెయిన్ గా టేస్ట్ అనేది ఎక్కువగా బయటికి వస్తుంది అన్నమాట సో చాలా మంది కూడా ఆ పలంగాల వేసేస్తుంటారు అవును సో కొద్ది మందే కొంచెం అలా మెదిపి వేస్తారు మెదిపి వేస్తుంటారు సో ఆ మెదిపి వేయడం లేదా ఇలా పేస్ట్ లా కొంచెం కచ్చపచ్చగా చేసుకొని వేయడం కూడా చాలా బాగుంటుంది ఓకే సో రెడీ वंकाय वेल्लुली इगुरु तयारी विधान वंकाय वेल्लुली इगुरु तयारु चेसे विधानम मिक्सी जार लो वेल्लुली रेब्बलु पच्चिमिरपकायलु वेसी मिक्सी पट्टी पेस्ट सिद्धं चेसुकोवाली ओक पैन लो नूने वेसी एंडुमिरपकायलु पोपु दिनुसुलु करिवेपाकु इंगुवा वेसी वेयिंचाली दीनिलो वंकाय मुक्कलु उप्पु पसुपु वेसी वेगनिव्वाली तर्वात वेल्लुली पच्चिमिर्चि पेस्ट जीलकर्र पोडि वेसी बागा कलिपि मरिकास्त वेगनिव्वाली आपै कोत्तिमीरतो गार्निश चेसि सर्व चेसुकुंटे वंकाय वेल्लुली इगुरु रेडी।